ओके गणपतये नमः। తల్లిదండ్రులను పరిశుభ్రమైన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలి. గణేశుడు ఎట్లయితే ప్రదక్షిణం చేస్తాడు కదా, గణేశుడు తన ఏడు సార్లు మీరు కూడా మీ అమ్మా నాన్న చుట్టూ ప్రదక్షిణం చేయాలి. చేయి చూడండి, ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తే ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు ప్రాప్తిస్తుంది. లెఫ్ట్ టు రైట్ గుడిలో ఎట్లా చేస్తాం ప్రదక్షిణ? ఏం బాబు, ఏ పాప ఇట్లా అట్లా ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి, ప్రేమగా చేయాలి. శివపార్వతులు అమ్మ నాన్న శివపార్వతులు అది వెలిగించాలి. నా పుల్ల కార్పెట్ మీద వేయకండి, పుల్ల కార్పెట్ ఆరతి ఇవ్వండి పిల్లలు. కాలు ఎక్కువ ఉంది, ఆడిపోవచ్చు. క్లాక్ క్లాక్ ఇట్లా చెప్పండి, చెప్పండి అట్లా ఉంట చేసిన ఉంట చేసిన అట్లా కాదు, ఇట్లా అట్లా కాదు, ఇట్లా చెప్పు. అదే అట్లా కాదు, ఇక్కడ నుంచి ఇట్లా మంచిగా ఇవ్వండి ఆరతి. మంచి పెద్దవారి నోరు నోటి నేను చెప్తాను అప్పుడు చూడండి, అన్నిటి మీద అక్షింతలు వేయండి. పూలు చల్లండి, అలా రూపం పూలు మొత్తం చల్లండి, మొత్తం పూలు మంచి చల్లండి. ఇప్పుడు పక్కకు పెట్టండి, మౌనం పాటించాలని పిల్లలు దగ్గర కళ్ళని చూపిస్తున్నారని దగ్గర జరిగింది. చెయ్యి మన మీద ఉంటే చాలు. జీవితంలో ఏదైనా కొనుక్కోవచ్చు కానీ అమ్మా నాన్న ప్రేమను కొనుక్కోలేము. అద్భుతమైనది వాళ్ళ ప్రేమ. తెలియక మనం అమ్మని నాన్నని ఇంత ఎన్ని మాటలు అంటాం, దాని వాళ్ళు మన తప్పులన్నీ క్షమిస్తారు. రాయండి మంచి రాయండి. పిల్లలంటే పేరెంట్స్ కి ప్రాణం, వాళ్ళకి ఏదైనా కూడా తట్టుకోలేరు. పూసిన నవమాసాలు తనకు నీవు బరువనుకోదురా, చావుకు చేరువల నీకు జన్మ తాను నీకిస్తుందురా. ఏడవనివ్వదురా తాను నిదరే పోదురా, ఏడవనివ్వదురా తాను నిదరే పోదురా. నీవెంత చేసిన కారుణము తీరు.
దైవం సృష్టిలో లేదురా. సృష్టిలో లేదురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా అమ్మను మరువకురా నువ్వు నాన్నను విడువకురా అమ్మ నాన్నలను మించిన దైవం సృష్టిలో లేదురా. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే మీ మనస్సుని బాధ పెడితే మమ్మల్ని క్షమిస్తారు కదా, కదా క్షమిస్తారు కదా, మా తప్పులన్నీ మర్చిపోతారు కదా. మేము ఎలాంటి వాళ్ళమైనా మీ వాళ్ళమే కదా, కదా అమ్మ నాన్న నేను నీ వాడినే కదా. పేరెంట్స్ చేతులు దించి